డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా నూతన విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు వెళ్లాలని, బడుగు బలహీన వర్గాల దళిత మైనారిటీ పేద ప్రజల కోసం అహర్నిశలు శ్రమించిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది అంబేద్కర్ మాత్రమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపిక, యుగేంద్రరావు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను రాజ్యాంగం పుణ్యాన సమిష్టిగా ఇంకా నడవగలుగుతా ఉన్నది భారత రాజ్యం. లేకపోతే భారత రాజ్యాంగం లేకపోతే భారత రాజ్యం ఎప్పుడో కొట్లాటలు అయిపోతుండే, పంచాయతీలు అయిపోతుండే, ఆగమైపోతుండే. ఆయన ముందే గమనించుకొని ఒక 50 సంవత్సరాల తర్వాత ఎలాంటి సమస్యలు వస్తాయని అర్థం చేసుకొని అన్నీ కూడా రాజ్యాంగంలో రాసిపెట్టి ప్రతి ఒక్క అంశం రాసిపెట్టి తెలంగాణకు సంబంధించినటువంటి అంశంలో కూడా అంబేద్కర్ గారు ఆర్టికల్ 3 భారత రాజ్యాంగంలో రాసి ఎక్కడైనా సరే చిన్న ప్రాంతాలు పెద్ద ప్రాంతంతో అణిచివేత గురైతే వారు సపరేట్ రాష్ట్రం కావచ్చు అనేటువంటి అవకాశం రాసిపెట్టిన ముందే గాదాని దొరకబట్టే కేసీఆర్ గారు ఇక్కడ ఆర్టికల్ 3 ప్రకారం మనం కొట్లాడితే మన తెలంగాణ మనకు అవుతుంది, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ప్రకారం రాజకీయ ప్రక్రియ ద్వారానే మనం తెలంగాణను సాధిద్దాం, ఉద్యమం కనుక చేస్తే మనల్ని కూడా నక్సలైట్ గిక్సైట్ అని చెప్పి కొడుకులు చంపి పడేసి జైలుకి పంపుతారు, కాబట్టి కొట్లాడొద్దు పార్టీగానే కొట్లాడదాం అని చెప్పేసి రాజకీయ పార్టీ పెట్టి ఈ ఆర్టికల్ 3 పుణ్యాన ఢిల్లీ గద్దని కదిలించి తెలంగాణను సాధించి పార్లమెంట్లో బిల్లు పాస్ అయిన వెంటనే కేసీఆర్ గారు అక్కడనే ఉన్నారు. అక్కడి నుంచి బయటకు వచ్చి చక్కగా అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి పోయి అంబేద్కర్ గారి కాళ్ళ దగ్గర పూలు పెట్టి దండం పెట్టి నీ పుణ్యాన ఈరోజు నేను తెలంగాణ సాధించిన అని చెప్పేసి, నువ్వు కనుక ఈ హక్కు నాకు కల్పించి ఉండకపోతే నా తెలంగాణ రాకపోతుండే, ఎల్లకాలం బానిసల్లాగా ఆంధ్ర ప్రాంతం కింద బతకాల్సి వచ్చేది, మేము ఆగమైపోయేటోళ్ళం, నువ్వు కల్పించినటువంటి ఆర్టికల్ 3 పుణ్యాన్ని ఈరోజు నేను తెలంగాణ సాధించినంటే తెలంగాణ సాధించడంలో నా పాత్ర ఎంత ఉందో నాకంటే ఎక్కువ పాత్ర మీది అంబేద్కర్ గారు అని చెప్పి చెప్పినటువంటి సందర్భం. ఎందుకు ఈ మాట చెప్తున్నాం, అంబేద్కర్ గారు ఆలోచన విధానాన్ని కొనసాగించాలంటే అంబేద్కర్ గారు విగ్రహం పెట్టి అయిపోయింది అనేటువంటిది కాదు, అంబేద్కర్ గారి ఆశయాన్ని సాధించాలంటే వారి ఆలోచనను కొనసాగించాలి. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి అంబేద్కర్ గారి ఆలోచనను కొనసాగిస్తున్నాడు, అందుకోసం ఈ మాట మీకు గుర్తిస్తాను. నాంది పలికినటువంటి సందర్భంలో సహకరించిన మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తాను. అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం అంటే మనల్ని మనం గౌరవించుకున్నట్టు, అది ఆయనను గౌరవించినట్టు కాదు, మనల్ని మనం గౌరవించుకున్నట్టు. ఎందుకు మనల్ని మనం గౌరవించుకున్నట్టు అంటే మన గురించి ఆలోచన చేసి మన కోసం పనిచేసి మన కోసం తాపత్రయపడి మన జీవితాలలో వెలుగు తీసుకురావడం కోసం పనిచేసినటువంటి మహనీయుని ఒకసారి గుర్తు చేసుకోవడం అంటేనే మన బతుకుని మనం ఒకసారి గుర్తు చేసుకున్నట్టు, మన భవిష్యత్తును మరొకసారి గుర్తు చేసుకున్నట్టు. చరిత్ర మీద అవగాహన లేక చాలామంది మాట్లాడతారు అంబేద్కర్ అనగానే ఏదో మాలమాదిగులకు సంబంధించిన అక్షరాల శుద్ధ తప్పు. ఈ వేదిక మీద నిలబడి మాట్లాడుతున్న గాదర్ కిషోర్కి అంబేద్కర్ గారి పుణ్యాన రిజర్వేషన్ అవకాశం వస్తే, కేసీఆర్ గారు ఆశీర్వదిస్తే, నువ్వు ఓట్లు వేసిస్తే 2 సార్లు ఎమ్మెల్యే మీ ముందు నిలబడి మాట్లాడుతున్నాం. అంటే మొట్టమొదట రిజర్వేషన్ అవకాశం అంబేద్కర్ గారు కల్పించాలి. మేము కూడా పార్టీలకు అతీతంగా అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి సర్పంచులు, ఎవరైతే అంబేద్కర్ ఐడియాలజీతో కూడిన వాళ్ళందరం కలిసి మేము ఒక మంచి నిర్ణయానికి నాంది పలుకుతా ఉన్నాం. దయచేసి మీరు కూడా కలిసి రావాలంటే వెంటనే నేను నా శక్తి ఉన్నంత వరకు నేను కూడా సహకరిస్తాను, మంచి కార్యక్రమం కూడా చేసుకోండి. ఒక మంచి పరిణామం ఇది, పార్టీలకు అతీతంగా అందరం కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకోవాలనేటువంటి మంచి పరిణామం. సరే, ఎన్నికల సందర్భం ఎట్లా ఉన్నా ఎన్నికల రోజు ఎవరో పార్టీ వాళ్ళు పనిచేస్తాం, ఆ రోజు ప్రజలకు ఎవరి మీద నమ్మకం విశ్వాసం ఉంటే వాళ్ళు ఓటు వేస్తారు, ఆ రోజు ఉండేది ఆ రోజు ఉంటుంది. కాబట్టి 100% ఆ రోజు వచ్చిపోతా అని చెప్పి అనుకున్న దాని ప్రకారంగా మత్స్యాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ విగ్రహావిష్కరణకు నన్ను ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని ముందు నడిపిస్తున్నటువంటి జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు పెద్దలన్న ఎస్సీ రజాక్ గారు, నాతో పాటు ఈ కార్యక్రమంలో భాగస్వామైనటువంటి సూర్యాపేట జిల్లా మొట్టమొదటి
జెడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపిక యుగంధర్రావు గారు, వేదిక మీద ఉన్నటువంటి జీవి గణవాడు, ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, మధ్యాహ్నాలకు సంబంధించి అదేవిధంగా నూతన కళకు సంబంధించినటువంటి ఎంపీపీ గారు,